దేవునికి నైవేద్యంగాను పెళ్ళిళ్లకు ఇంట్లో ఏ శుభకార్యమైనా మనకు ముందుగా గుర్తు వచ్చే వంటకం పులిహార గుమగుమలాడే చింతపండు ఆవు పులిహార ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఆవ పులిహారకి కావలసిన పదార్థాలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు పల్లీలు ఎండుమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ ఒక గ్లాసు బియ్యం ముందుగా చింతపండు నానపెట్టి పెట్టుకోవాలి ఆవ కోసం ఆవాలు ఎండుమిర్చి పసుపు ఉప్పు నూనె ముందుగా చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని చిక్కగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవ కోసం ఆవాలు ఎండుమిర్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తని పౌడర్ రెడీ అయింది దీన్ని ఒక బౌలో తీసి పక్కన పెట్టుకోవాలి ఆవ రెడీ అయింది ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి బియ్యంని రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాం ఇప్పుడు అన్నం ముద్దవకుండా పొడి పొడిగా రావాలి అంటే చిటికెడు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగుతుండగా టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఎండిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి వేయించుకోవాలి ఈ పోపుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది ప్యాన్లో వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ చింతపండు గుజ్జులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు చింతపండు గుజ్జులో మగ్గితే పుల్లపుల్లగా రుచిగా చాలా బాగుంటాయి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి చింతపండు గుజ్జుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ చింతపండు గుజ్జు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి దీంట్లో చిటికెడు ఇంగువ వేయడం వల్ల రుచి మరింత బాగుంటుంది ఈ చింతపండు గుజ్జు బాగా మగ్గింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం అన్నం రెడీ అయ్యింది ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకున్నాము అన్నం చూసారా ఇక్కడ మీరు మనం ఇందాక ఆయిల్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి అన్నం పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు దేంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పోపుని దేంట్లో వేసి బాగా కలుపుకోవాలి అలాగే దేంట్లో చింతపండు గుజ్జుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులిహార్ని మొత్తం వేపులా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ముందుగా ఆవని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దేంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పులిహార బాగా చల్లారాకనే ఆవ పెట్టుకోవాలి వేడి మీద వేస్తే చేదుగా ఉంటుంది ఫైనల్గా ఆవ వేసుకుని అన్ని వైపులా కలిసేలాగా కలుపుకోవాలి గుడిలో ప్రసాదం లాగా రుచిగా చింతపండు ఆవ పులిహార రెడీ అయింది ఈ పులిహారని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాగే మరిన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలకు సంబంధించిన వీడియోలను చేసి మీకు అందించే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం